ప్రభు నామమున మీ అందరికి వందనములు. దేవుని ఆలోచన మీతో పంచుకొనుట కొరకు దేవుడు మరల నా ఎడల చూపిన కృపకై దేవునికి వందనములు తెలియజేయుచున్నాను. ఒక చిన్న ప్రార్థనతో మనము ముందుకు వెళ్దాం. పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ యొక్క మంచి సమయముకై నీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ సమయమును చూడకుండా ఈ లోకాన్ని విడిచి అనేక జనులు వెళ్ళిపోయినప్పటికీ కూడా నీవు మమ్మల్ని అందరిని ప్రేమించి మా మీద కృప చూపి ప్రభువా మమ్మల్ని ఇంతవరకు సజీవంగా ఉంచి ఉన్నావంటే కేవలం నీ కృపను బట్టి మాత్రమే. పరిశుద్ధాత్మ దైవమా, ముందున్న సమయమున కొద్దిసేపు నీ మాటలను మేము నేర్చుకున్నట్టుగా మాతో నీవు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీరే మా ద్వారా మహిమయ ఘనత ఎల్లప్పుడు పొందుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మమ్మల్ని పూర్తిగా నీ అసలికి సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం రే పరలోకపు తండ్రి. ఆమెన్. మీ అందరితో దేవుని ఆలోచన పంచుకోవాలని దేవుడు నా ఎడల చూపిన కృపకై దేవునికి వందనము తెలియజేయుచున్నాను. దైవజనమా, ఈరోజు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్న టాపిక్ పర్ఫ్యూమ్. పర్ఫ్యూమ్ను మనం తెలుగులోకి మనం తీసుకుంటున్నప్పుడు సుగంధ ద్రవ్యములు అని మనం చెప్పవచ్చు, సుగంధ ద్రవ్యము అని కూడా మనం పిలవచ్చు. పైసలో లోకములో నేను చేసిన స్టడీ ప్రకారం అయితే లోకములో ఉన్న ఒక పర్ఫ్యూమ్, అంటే హై కాస్ట్లీ ఉన్న పర్ఫ్యూమ్ ఏదైనా ఉందంటే షుముక్ అని పిలువబడుతున్న ఒక పర్ఫ్యూమ్. నేను మళ్ళా చెప్తున్నాను, సరిగా వినాలి. షుముక్ అని పిలువబడుతున్న ఒక పర్ఫ్యూమ్ ఒక కాస్ట్ ఎంత తెలుసా? ఈ ఒక పర్ఫ్యూమ్ ఒక దుబాయ్లో ఉన్న ఒక వ్యక్తి ఆదాం అలీ అని పిలువబడుతున్న ఒక వ్యక్తి దీన్ని తయారు చేసినట్టు తెలుస్తున్నది. 1 ounce అంటే దగ్గర ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్ ఒక 800 ml అని మనం చెప్పవచ్చు, లేదా ఆ ఒక చిన్న ఒక బాటిల్ ఒక విలువ 9,30,527.57 rupees అంట. ఒక పర్ఫ్యూమ్ విలువ, ద కాస్ట్లియస్ట్ పర్ఫ్యూమ్ ఇన్ ద వరల్డ్. I'm telling again and again, the costliest perfume in this world cost 9,59,30,527.50 rupees. 9,59,30,527.50 rupees అంట. ఓ, ఒకసారి ఆలోచించండి, ఎంత కాస్ట్లీ పర్ఫ్యూమ్. ఒక పర్ఫ్యూమ్కి 9 crore ఖర్చు పెట్టడమా? అలా ఖర్చు పెట్టేవారు కూడా ఉన్నారు ఆ లోకంలో. అంటే పర్ఫ్యూమ్ విలువ తెలిసిన వాడు మాత్రమే ఖర్చు పెడతాడు దైవజనమ. అలా ఖర్చు పెట్టేవారు ఉన్నారు గనకనే అలా తయారు చేసేవారు కూడా ఉన్నారని మనం గుర్తుపెరగాలి. నేను మరలా చెప్తున్నాను, పర్ఫ్యూమ్కున్న ఒక వాల్యూ మనం తెలుసుకోవాలి ఈరోజు. ఈరోజు నా మెసేజే సుగంధ ద్రవ్యము. ప్రైజ్ ది లార్డ్. పర్ఫ్యూమ్, పర్ఫ్యూమ్ అని మనం పిలువబడుతున్నప్పుడు మనకి సాధారణంగా మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు పర్ఫ్యూమ్ అని తెలియని వాడు ఎవడూ లేడు. ప్రైజ్ ది లార్డ్. మార్కెట్లో అనేక పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. 50 rupees నుండి 1 crore rupees వరకు విలువైన పర్ఫ్యూమ్స్ ఈరోజు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ వాడుతున్నావా అని చెప్పటకొరకు నేను ఇక్కడ లేను. లేకపోతే పర్ఫ్యూమ్ ఎందుకు నేను ఈరోజు పర్ఫ్యూమ్ అనే ఒక అంశంతో నేను మీ ముందుకు వచ్చానో అనేది మాత్రమే మీకు వివరించాలని నేను కోరుచున్నాను. పరిశుద్ధాత్మదేవుడు ముందున్న సమయం ఆయన కంట్రోల్లోనికి మనని తీసుకొనను గాక. ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. సి, వాక్యంలో ఒక చోట ఇలా రాయబడి ఉన్నది. 2 Corinthians 2:15 ఒకసారి చదవండమా. 2 Corinthians 2:15 మీకు స్క్రీన్ మీద తెలుగులోను ఇంగ్లీష్లోను దేవుని వాక్యం ప్లే అవుతూ ఉంటుంది. మీరు నాతో పాటు ఏకీభవించాలని కోరుచున్నాం. చదవండి. నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యున్నాము అంట. సి, ఇంగ్లీష్లో నేను చదువుతాను. ఫర్ వీఆర్ ఎ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్ టు గాడ్. మేము క్రీస్తు సువాసనై ఉన్నాము అని దేవుని వాక్యం. ఎవరికి? క్రీస్తుకి మనం పర్ఫ్యూమ్ అయి ఉన్నామంట. ఆమెన్ చెప్పండి. క్రీస్తుకి మనం పర్ఫ్యూమ్ అయి ఉండడం ఏంటి? అసలు ఎలా మనం పర్ఫ్యూమ్గా మారాం? సువాసనై ఉన్నాము అని కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇది రాశాడని మనం గుర్తెరగాలి.
పౌలు రాస్తున్నప్పుడు పౌలు చెప్తున్న మాటే మనము క్రీస్తుకు సువాసనై ఉన్నామంట. సువాసన అంటే ఏంటి? ఏ సువాసన? లోగములో మనం పర్ఫ్యూమ్ కొట్టిన తర్వాత ఏదో ప్రభువా నాకు వాసన వస్తుందా, నేను సువాసన, అది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏ సువాసన ఉన్నా మనం క్రీస్తుకి, అసలు మనం సువాసన ఎలా మారాం, మనం పర్ఫ్యూమ్గా ఎలా మారాం. ద వరల్డ్ కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ గురించి మనం నేర్చుకున్నాం, షుముక్ అని పిలువబడుతున్న ఒక పర్ఫ్యూమ్ గురించి. అంతకన్నా విలువైన పర్ఫ్యూమ్నే నేను మీ ముందు ఈరోజు పెట్టాలని కోరుచున్నాను. ద కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ దెన్ ఎవర్ మ్యాన్ యూజ్డ్, ఈ లోకంలో ఏ మానవుడు వాడలేని ఒక పర్ఫ్యూమ్ నేను ఈరోజు మీకు పరిచయం చేయాలని కోరుచున్నాను. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ మొదటి మాట మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉన్నది, యు ఆర్ ఎ పర్ఫ్యూమ్ టు క్రైస్ట్. మనం క్రీస్తుకి పర్ఫ్యూమ్ అయి ఉన్నామని రాయబడి ఉన్నది. చూడండి, ఒక మాట కూడా నేను మీ ముందు పెట్టాలని కోరుచున్నాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. శ్రద్ధగా వినాలి ఈ మాట, హౌ వీ బికేమ్ పర్ఫ్యూమ్స్. దానికి ముందు మనం చదువుతున్నాం వీ ఆర్ ఎ పర్ఫ్యూమ్ టు క్రైస్ట్ అని మనం చదువుతున్నాం. ఇప్పుడు ఇక్కడ హౌ వీ బికేమ్ పర్ఫ్యూమ్ అనేది మనం చదవబోతున్నాం. చదవండమ్మా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఆమె చెప్పండి, పరిమళ వాసనగా. ఈ పర్ఫ్యూమ్కి మరొక పేరేంటి తెలుసా? పరిమళన వాసన. ప్రైజ్ ది లార్డ్. పరిమళ వాసన అని పిలువబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఫ్రాగ్రెన్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సుగంధ ద్రవ్యము లేకపోతే సుగంధ వాసన అని మనం పిలవచ్చు. ప్రైజ్ ది లార్డ్. సో క్రీస్తు మనల్ని ఏం చేశారంటే, మరొకసారి చదవండి ఆ మాట, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తనను తాను అర్పించినందున, తాను చిందించిన రక్తమును బట్టి నీవు నేను పరిమళ వాసనముగా మారి ఉన్నాము. హౌ వి వేర్ మేడ్ హ్యాస్ పర్ఫ్యూమ్స్ అండ్ మనం ఎవరికి పర్ఫ్యూమ్ అయి ఉన్నాము అనేది ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మొదటి వచనంలో కొరింథీ రాష్ట్ర పత్రికలో మనం చదువుతున్నాం, అక్కడ రాయబడిందంటే నువ్వు క్రీస్తుకు పరిమళ వాసనై ఉన్నావు. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే, క్రీస్తు తన రక్తమును చిందించి నిన్ను పరిమళ వాసనముగా మార్చెను, నిన్ను పర్ఫ్యూమ్గా మార్చెను. నేను చెప్పే కదా, నేను ఇంకా శ్రద్ధగా చెప్పాలంటే ద కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ షుముక్ అని నేను చెప్పాను. షుముక్ ఒక పర్ఫ్యూమ్ ఒక విలువ 9,50,30,257.50 రూపాయలు దాని విలువ అయితే, దానికి మించిన విలువనే నీవు నేను. దేవుడు మరలా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, పరిమళ వాసనముగా ఆయన నిన్ను నన్ను చేసి తర్వాత నీ కొరకు నా కొరకు ఆయన చిందించిన రక్తము చేత మనం పరిమళ వాసనముగా మారి ఉన్నాం. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ద కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్గా నిన్ను నన్ను దేవుడు మార్చి ఉన్నాడు. ఎలా నీవు నేను కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్గా మారాము? ఇప్పుడు 9,50,30,527.50 రూపాయలు విలువన్న పర్ఫ్యూమ్ నీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే, నువ్వు ఊరు మొత్తం చెప్పుకుంటావు, దాన్ని వాడడం కూడా నువ్వు ఆపేస్తావేమో, అది ఎక్కడ అయిపోతుందేమో అని పైసలు. కానీ అంతకు మించిన కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్గా నిన్ను నన్ను క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్చి ఉన్నాడు. నమ్ముతా ఉంటే ఒక ఆమెను, ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా నేను వినును గాక. సో వీఆర్ మోర్ కాస్ట్లీ. అందుకొరికే రాయబడి ఉంది ఏంటంటే, ఆయన మనను వెల పెట్టి కొని ఉన్నాడనే వాక్యం. ఆ వెల ఇట్ ఈస్ అన్కౌంటబుల్. అది దాన్ని ఎవరు కూడా దాన్ని వెలగట్టలేరు, ఇంత అని చెప్పలేరు. ఎందుకొరకంటే క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనను పరిమళ వాసనముగా మార్చి ఉన్నది. ఆమె చెప్పండి. హల్లెలూయా. అందుకొరకే కొరింథీ రాష్ట్ర పత్రికలో పౌలు చెప్తున్నాడు, మనం క్రీస్తుకు పరిమళ వాసముగా ఉన్నాము. మనం పరిమళ వాసనముగా మారుట కొరకు క్రీస్తు తన తండ్రికి తన్ను తాను అర్పించుకునేను అనే దేవుని వాక్యం. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమెన్ నేను వినును గాక. ద కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్. బైబిల్లో ఈ పర్ఫ్యూమ్కి చాలా విలువ ఉంది. దైవజనమా, ఒకరోజు ప్రజలందరూ దేవుని వాక్యం వింటున్నప్పుడు కొండ మీద ఉన్న ప్రసంగం వింటున్న సమయమున అక్కడ చీకటి అయిపోయాను. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఈ ప్రజలకు తినుట కొరకు ఏమైనా ఇవ్వుడి అని అడిగినప్పుడు, అప్పుడు అక్కడ ఉన్న ఒక తోమ, మన భారతదేశానికి వచ్చిన తోమ, అపోస్తలుడైన తోమ చెప్తున్నాడు వీరందరికీ. చూడండి, నా మాట చదివితే ఇంకనూ బాగుంటుందేమో. యోహాను సువార్త 6:7 ఒకసారి చదవండమ్మా. గాస్పుల్ ఆఫ్ జాన్ 6:7.
అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని 200 దినార్లు రొట్టెలు కూడా సరిపోట కొంచెం కొంచెం కడప నిండా కాదు దైవజనమా ఆ మాట గుర్తుపెట్టుకోవాలి వారు కొంచెం కొంచెం దినాలన్న 200 దినార్ల పైన పైసలు కావాలంట అప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు 5000 మంది పురుషులని రాయబడి ఉంది అప్పుడు నా లెక్క ప్రకారం స్త్రీలు పిల్లలు అందరూ క్యాలిక్యులేట్ చేస్తే ఇంచుమించు 25000 మంది అక్కడ కూర్చున్నారు సో 25000 మంది భుజించాలంటే ఇంచుమించు 200 దినార్ల రూపాయలు కావాలి వాళ్ళు కొంచెం కొంచెం తిననికి బట్ అదే సమయానికి మన సహోదరుడైన లాజరు అక్కలు అక్కలో ఒక అక్క యేసయ్య దగ్గరికి వచ్చి ఒక పరిమళం లేకపోతే ఒక సుగంధ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదముల మీద పోసి ఆమె ఒక జుట్టుతో ఆయన పాదములను తుడిచెను అని దేవుని వాక్యం ఆ రూమ్ అంతా సుగంధ ద్రవ్యములతో నింపబడ్డదని దేవుని వాక్యం చిన్న ఒక పర్ఫ్యూమ్ తిత్తియ కావచ్చు అది ప్రైజ్ ది లార్డ్ దాని విలువ అందుకే అంటుంది అక్కడ ఇస్కరీయోతు యూదా ఏమంటాడంటే ఇది ఒకవేళ ఇలా వేస్ట్ చేసే కన్నా అది అమ్మి ఆ డబ్బులతో పేదవారికి ఇవ్వచ్చు కదా అంటున్నాడు ఇస్కరీయోతు యూదా The value of a perfume marchipovaddu. The value of a perfume. Andukoriki akkada anta viluvainadi oka ayana meeda ime postunnadi paisalladu. Imeki teliyadu ikka ee perfume ina meeda postuna imeki oka vishayam teliyadu entante oka roju ఎవరి మీదైతే పోస్తున్నదో ఆయన ఈమెను ఒక పర్ఫ్యూమ్గా దేవుడు మార్చబోతున్నాడని ఆమెకి తెలియదు కానీ తెలియనప్పుడే ఆమె వెళ్ళి పర్ఫ్యూమ్ అక్కడ వేస్తున్నది ఒక దినం ఆమె పర్ఫ్యూమ్ అయి మారబోతున్నది ఆమెను చెప్పండి హల్లెలూయా నేను మరలా చెప్తున్నాను మీకు అర్థం కాకపోయినను మరలా నేను చెప్తున్నాను శ్రద్ధగా వినాలి ఈమె సుగంధ ద్రవ్యమును యేసయ్య పాదాల మీద పోసి తన జుట్టుతో తుడిచెను అని దేవుని వాక్యం ఎవరి మీద పోస్తున్నది అనేది ఇస్కరీయోతు యూదాకి అర్థం కాలేదు కానీ తను అనుకున్నది ఈ దేవుడు నాకు మేలు చేశారు ఈ యేసు నాకు మేలు చేశాను సుగంధ ద్రవ్యమును పోసి ఆమె కృతజ్ఞతను ఆమె తెలియపరచుకుంటున్న సమయమున అక్కడ పక్కనున్న ఇస్కరీయోతు యూదా చెప్తున్నాడు ఇది అమ్మి పేదవాళ్ళకి ఇచ్చి ఉంటే 300 దినార్లు వచ్చేవంటున్నాడు పైసలు ద కాస్ట్ ఆఫ్ దట్ పర్ఫ్యూమ్ వాస్ 300 దినార్స్ ఇక్కడ తోమా చెప్తున్నాడు 200 దినారు సరిపోతుంది 25000 మంది కొంచెం దినాలంటే అప్పుడు 300 దినారులు అంటే నాకు తెలిసి ఇంచుమించు 30000 మంది తినొచ్చేమో కొంచెం కొంచెంగా సో అంత విలువైన పర్ఫ్యూమ్ కానీ ఈమెకి ఒక విషయం తెలియదు కానీ ఈ పర్ఫ్యూమ్ను స్వీకరించిన లేకపోతే ఎవరికి ఇచ్చి ఉన్నదే కృతజ్ఞత భావముతో ఆయనకి మాత్రమే తెలుసు ఒకరోజు ఈమెను నేను పర్ఫ్యూమ్గా మార్చబోతున్నాను ఈమె పోసిన దానికన్నా విలువైనది నేను ఇచ్చి ఈమెను నేను సుగంధ ద్రవ్యముగా నా కొరకు నేను మార్చుకోబోతున్నాను అని ఆమెకి అర్థం కాకపోయినను క్రీస్తుకి ఈ విషయం తెలుసు ఆమె చెప్పండి ఈరోజు వాక్యం ఇచ్చిన మీ అందరితో కూడా చెప్తున్నాను ఈరోజు దేవుడు లోకములో ఉన్న అతి విలువైన దాన్ని నీ కొరకు ఇచ్చి తన రక్తమును కార్చి నిన్ను నన్ను కొనుక్కొని సుగంధ ద్రవ్యముగా మార్చెను అని దేవుని వాక్యం ఈ పర్ఫ్యూమ్ అనే ఒక అంశమును నేను ఎందుకు తీసుకున్నాను తెలుసా దీని విలువ మనం తెలుసుకోవాలి ప్రైసలో లోకంలో ఎన్ని కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ నువ్వు వాడినను నీకున్న చెమట స్మెల్ రాకుండా కొద్దిసేపు ఒక 6 గంటలు 8 గంటలు మా అంటే ఒక 12 గంటలు ఇంకా కుదిరితే ఒక 24 గంటలు మాత్రమే నీ లోపడున్న చెమట స్మెల్ రాకుండా అది ఆపుతుందేమో కానీ దైవజనమా క్రీస్తు చిందించిన రక్తము చేత నువ్వు కడగబడి ఉంటే ముద్రింపబడి ఉంటే నీ జీవితం ఎన్నడు కూడా చెమట గబ్బు కొట్టకుండా ఆయన కాపాడుతాడు క్రీస్తు మీకు తోడై ఉండునుగాక ఈ మాటలు మీ పట్ల నెరవేరునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బీ విత్ యు ఆల్